Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమల చేసిన ఆ పొరపాటు చంద్రబాబు పరువు తీసిందే. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో దూకుడుగా వెళుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో బ్రేకులు పడ్డ సంగతి తెలిసిందే. శాసనసభలో ఆమోదం, మండలిలో రభస అనంతరం గవర్నర్ సంతకంతో మూడు రాజధానుల శాసన ప్రక్రియ పూర్తయినట్లేనని భావించింది. అయితే హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఇవ్వడంతో విశాఖలో కూర్చొని పాలన చేయాలన్న జగన్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. దీని వెనుక ప్రతిపక్షం టీడీపీ ఉందనేది నిర్వివాద అంశం. కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చింది వారే. మొదట్లో ప్రజా ఉద్యమం ద్వారా మూడు రాజధానులను ఆపాలని అనుకున్నారు చంద్రబాబు. కానీ ప్రజల్లో ఉద్యమం చేయాలనే ఉద్దేశం లేకపోవడంతో అది కాస్త నీరుగారింది. దాంతో కేంద్రం మీద ఆశలు పెట్టుకున్నారు. మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని కాబట్టి తీసేస్తామంటే బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదని భావించారు. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని, అందులో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పేసింది. అక్కడితో ఆ ఆశ కూడా ఆవిరైంది. దీంతో సొంత వ్యూహాలతో రెడీ అయ్యింది ప్రతిపక్షం. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని బిల్లును ఆపాలని చూసింది. శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో కూడా ఆమోదం పొందాలి. అసెంబ్లీలో తీర్మానమయ్యాక బిల్లు మండలికి వచ్చింది. సాధారణంగా అయితే బిల్లును ఆమోదించడమా, తిరస్కరించడమా, లేకపోతే సవరణలు ఏమైనా ఉంటే చెప్పడమా చేయాలి. ఇక్కడే టీడీపీ తన తెలివిని ప్రదర్శించింది. సెలెక్ట్ కమిటీ అంశాన్ని తెర మీదకు తెచ్చింది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో మండలి చైర్మన్ షరీఫ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. మండలిలో ఎలాగూ మెజారిటీ టీడీపీదే కాబట్టి కమిటీలో కూడా వారి ప్రాతినిధ్యమే ఎక్కువ. అక్కడ బిల్లును ఆపేస్తే మూడు రాజధానుల అమలును ఆలస్యం చేయవచ్చుననేది టీడీపీ వ్యూహం. ఇదంతా టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పన్నిన వ్యూహం. ఈ వ్యూహం మొదట్లో బాగానే ఉందని అనిపించినా తర్వాత పెద్ద తప్పిదమని తేలింది. విచారణలో జడ్జీలు శాసన మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినప్పుడు శాసనసభ రెండవసారి ఎలా తీర్మానం చేస్తుందని అడిగారు. రాజ్యాంగం మేరకు మూడు నెలల్లోపు బిల్లు మండలి నుండి రాకపోతే తిరిగి చట్టం చేయవచ్చునని, అందుకే చేయడం జరిగిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే మండలి చైర్మన్ చెప్పిన మేరకు బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకపోవడానికి శాసనసభ కార్యదర్శి కారణమని ఆరోపణలున్నాయి కదా అనే ప్రశ్నకు ప్రభుత్వం తరఫున న్యాయవాది, మండలి చైర్మన్ తన ఆదేశాలను కావాలనే అమలు జరపట్లేదని భావిస్తే కోర్టుకు వచ్చేవారు కదా, కానీ రాలేదు, అంటే అవి నిరాధార ఆరోపణలనే కదా అర్థం అన్నారు. న్యాయవాది చెప్పినట్లు చైర్మన్ కోర్టులో ఫిర్యాదు చేయలేదు, అంటే అక్కడ శాసనసభ కార్యదర్శి బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా అడ్డుపడ్డారనేది అవాస్తవమని తేలింది. కాబట్టి ప్రతిపక్షం కావాలనే బిల్లును ఆలస్యం చేయాలనే ఉద్దేశంతోనే ఆమోదించకుండా, తిరస్కరించకుండా, సవరణలు సూచించి వెనక్కి పంపకుండా ఇలా సెలెక్ట్ కమిటీ పేరును వాడుకుందని రూఢి అయిపోయింది. అలా యనమల వేసిన వ్యూహం విఫలమై టీడీపీ మరోసారి వెనక్కి తగ్గాల్సి వచ్చింది.